वेलकम टू मै चैनल लक्ष्मी रमण रेसीपी मन मंजु रुचिकरम पड़ी तैयार चेसुकुंदामंडि मामूलुगा मनं चपाती पूरी अला चेसुकुन्नप्पुडु ई पोड़ी अयिते सूपर्गा उंटुंदि अदे कोब्बरि पोड़ी अंडि एंडु कोब्बरितो पोड़ी मा रायलसीम स्पेषल एंडु कोब्बरि पोड़ी अंडि चाला अंटे चाला बागुंटुंदि ई एंडु कोब्बरि पोड़ीनि मनं ओक 20-25 रोजुलु कूडा स्टोर चेसुकोवच्चु अंतकंटे एक्कुव वद्दुलेंडि एंदुकंटे कोब्बरि काबट्टि स्मेल अनेदि वस्तुंदि एंतसेपु अंडि ओक 5 निमिषाल्लो मनं चाला टेस्टीगा फ्रेश मनम इलांटि पोडुलनेटिवि तयार चेसुकोवच्चु मरि एक्कुव रोजुलु स्टोर चेसुकोनि पाडैपोयि पाडेसे बदुलु ఒక 5 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఉండే పని కాబట్టి పొద్దున్నే హడావిడిగా ఉంటాం కాబట్టి ఇలాంటి పొడులు చేసి పెట్టుకున్నామంటే ఉప్మాలోకు ఇడ్లీ దోశ పూరి ఎందులోకైనా తినేయొచ్చుండి అన్నంలో కూడా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు కాబట్టి అన్ని రకాలుగా మనం ఈ పొడిని యూస్ చేసుకోవచ్చు అయితే మేము ఎక్కువగా చపాతి పూరిలోకి ఈ పొడిని తింటూ ఉంటాం ఈ కొబ్బరి పొడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో నేను చేస్తూ ఉంటాను సో ఈ రోజు నేను ఎలా చేశానో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి చాలా బాగుంటుంది నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి ఒక రెండు చిప్పలు వస్తాయి కదా ఎండు కొబ్బరిది ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి అండి సో అందుకని మీకు ఈ విధంగా ఉంది ఇది పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి నేను ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి అందులోకి 10 ఎండు మిరపకాయలు తీసుకున్నాను వాటిని ఈ విధంగా తుంచి పెట్టుకున్నానండి తుంచి మనం వేయించుకున్నామంటే విత్తనాలు కూడా వేగి ఆ పొడి అనేది కమ్మగా ఉంటుంది అందులోకి కొద్దిగా పచ్చి కరివేపాకు ఒక వెల్లుల్లి ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టేసుకొని ఈ ఎండు మిరపకాయలు వేసుకుందాము ముందుగా బాగుంటుందండి మామూలుగా మనం మార్నింగ్ హడావిడిగా ఉంటాం కదా అలాంటప్పుడు రోజు తినే కుర్మాలు కాకుండా ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నామంటే దోసలోకి ఉప్మాలోకి అన్నిటిలో కూడా తినొచ్చండి ఇప్పుడు ఇందులో కరివేపాకు అలాగే 1 టీస్పూన్ ధనియాలు 1/2 టీస్పూన్ జీలకర్ర ఒక 1/2 టీస్పూన్ మాత్రమే నూనె చాలు ఎక్కువొద్దు మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ కొబ్బరి పొడిని కూడా ఇంకొక డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చు ఈసారి వీడియో అప్లోడ్ చేస్తాను వేడివేడి అన్నంలో నెయ్యి కూడా వేసుకొని తినొచ్చుండి ఇది చపాతీ పూరికే కాదు ఇడ్లీలో కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తినొచ్చు కానీ మేము ఎక్కువగా చపాతీ పూరిలోకి చేసుకుంటూ ఉంటాము ఇందులోకి కావాలంటే కొంచెం పల్లీలు తర్వాత కొంచెం పుట్నాలు అలా కొబ్బరి పొడిని కూడా మనం డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చుండి అంటే ఉత్త కొబ్బరి వేసి ఇలా ఒక మెథడ్ అలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ట్రెడిషనల్ వేలో చేసిన ఈ పొడులనేటివి నూనె కూడా మరి ఎక్కువ వేయకూడదు మనం పొడి మిక్సీ వేసినప్పుడు ఆ కొబ్బరిలో ఆల్్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ వస్తుంది ఇప్పుడు మనం గాట్ లేకుండా కొంచెం వేగడానికి ఒక చుక్క నూనె వేస్తే సరిపోతుంది తర్వాత కారం విషయానికి వస్తే మామూలుగా పచ్చళ్ళు కాని పొడులు కాని కొంచెం కారంగా ఉంటేనే అవి టేస్ట్ అని అనిపిస్తాయి లేదు మీరు ఎంత తినగలరో మీ క్వాంటిటీని బట్టి ఆ కారం అనేది మీరు వేసుకోవాలి చాలండి వేగిపోయాయి మళ్ళీ వేడికి కూడా వేగుతాయి ఇప్పుడు మనం ఈ ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని మనం ఫ్రై చేయకూడదు ఆ వేడికి సరిపోతుంది ఎండు కొబ్బరిని మనం ఎక్కువగా వేయించామంటే ఆ కొబ్బరి ఆయిల్ కొంచెం వేగి కొంచెం మనకు వేరే స్మెల్ అనేది వస్తుంది కాబట్టి ఆ వేడికి సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా రాళ్ళు ఉప్పును వేసేసుకుందాం అలాగే వేడి మీదనే 1/2 టీస్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు లేదు మిక్సీలో వేసేసుకోవాలి ఇప్పుడు చల్లారనిద్దాము ఇప్పుడు చల్లారిపోయింది మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకుందాము అంటే పూర్తిగా చల్లారాలి ఎప్పుడూ కూడా మనం కొబ్బరిని ఎక్కువ వేయించకూడదండి అసలు ఆ కొబ్బరి కొంచెం వేరేగా వచ్చిందంటే అసలు తినలేం మనం కొంచెం వేడి అయితే సరిపోతుంది తర్వాత మనం పొడులు పచ్చళ్ళు చేసేటప్పుడు మంచి కలర్ లో ఉన్న మిరపకాయలు గాని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే పచ్చడి కాని పొడి కాని అనేది మనకు బాగా మంచి రెడ్ కలర్ లో వస్తుంది ఇప్పుడు దీన్ని నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి మరి మెత్తగా వేగుడుతూ చూడండి మనం వేసిన ఆ ఎండు మిరపకాయల కలర్ అలాగే కరివేపాకు తర్వాత కొద్దిగా పసుపు సో ఇలా అన్ని వేసుకున్నామంటే మనకు ఈ కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పసుపు కరివేపాకు ఇవన్నీ కూడాను తర్వాత మనం తీసుకున్న ఫుల్గా వెల్లుల్లిపాయని వేసేయాలి వెల్లుల్లి అండి పొళ్ళకు టేస్ట్ పొట్టు తీయకూడదు చెప్పాను కదా పొట్టు తీస్తే ఆయిల్ ఆయిల్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఉప్పు చూసి వేసుకోవాలి మనం చపాతీల్లోకి ఉప్మాల్లోకి ఆల్రెడీ పూరీలోకి ఉప్పు వేసుంటాం కాబట్టి
పొళ్ళల్లో కొద్దిగా ఎక్కువైనా కూడా ఉప్పు అనేది ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి చాలకుంటే మళ్ళీ మనం salt వేసేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇప్పుడు ఇందులో వేసాం కదాండి అలాగే వేయకుండా పొట్టుతో కూడా కొంచెం డైరెక్ట్ గా కొద్దిగా కచ్చపచ్చగా దంచి వేయాలి చూడండి మనకు ఈ కొబ్బరి పొడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి ఆ వెల్లుల్లి అవన్నీ కూడా కచ్చపచ్చగా కనిపిస్తున్నాయి అసలు మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉండండి ఇప్పుడు ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకుందాము ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ లో వేసి స్టోర్ చేసుకోవచ్చు మరి ఎక్కువ రోజులేమి స్టోర్ చేయదండి ఎందుకంటే ఇది కొబ్బరి కాబట్టి మనకు ఎక్కువ రోజులు ఉన్నా కూడా స్మెల్ వస్తుంది ఎంత సేపండి ఒక 5 నిమిషాల్లో మనం ఫ్రెష్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మనకు పిల్లలు ఉండే పని కాబట్టి పొద్దున్నే హడావిడిగా ఉంటాం స్కూల్లకి కాలేజీలకి రోజు తినే చట్నీలు అవన్నీ కాకుండా మనకు ఎటు కొబ్బరి ఉంటుంది కాబట్టి వేస్ట్ చేయకుండా ఈ విధంగా నేనైతే ఫ్రిజ్ లోనే పెట్టి కొబ్బర్ని స్టోర్ చేసుకుంటానండి ఇలా చేసి అప్పటికప్పుడు చేసుకుంటానండి ఎక్కువ రోజులు మరి స్టోర్ చేయను అంతేండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తేనే తెలిసిపోతుంది కదాండి ట్రెడిషనల్ వంటలు పక్కా 100% సూపర్ టేస్టీగా ఉంటాయి మన వంటలన్నీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి తర్వాత మీరు ఈ రెసిపీని ఎంత మంది ట్రై చేశారో టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా YouTube ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి।